వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు అయితే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రద్దు చేస్తూ ఉన్నారు మరి ఏ పథకాలకు సంబంధించి రద్దు చేస్తున్నారు మళ్ళీ ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అలాగే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అంటే సున్నా వడ్డీ పథకం ద్వారా పదివేల నుంచి పది పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అంటే సున్నా మన పంట నష్ట పరిహారం కింద పదివేల నుంచి నలభై వేల వరకు విడుదల చేసింది అయితే ఈ డబ్బులు రైతు భరోసా ద్వారా పిఎం కిసాన్ డబ్బులు అయితే గత నెల విడుదల చేయడం జరిగింది పదహారో విడత డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి పడ్డాయి ఇంకా కొంతమందికి డబ్బులు అయితే జమ కాలేదు డబ్బులు ఎందుకు జమ కాలేదు అని ప్రతి వీడియోలోనే చెప్పాను ఇక వేసి కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల బ్యాంక్ ఖాతా అకౌంటు సరిగా లేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల అయితే డబ్బులు జమ కాలేదు ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు చూసుకున్నట్లయితే సున్నా వడ్డీ ఎవరైతే సకాలంలో రుణాలు తీసుకొని డబ్బులు కడతారో వారికి సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు అయితే మళ్ళీ జమ చేయడం జరుగుతుంది ఇక పంట నష్ట పరిహార డబ్బులు చూసుకుంటే గత ఆ మీచాకు తుఫాను వల్ల ఎవరైతే పంట నష్టపోయారో ఆ రైతులందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పటికి కూడా డబ్బులు అయితే నిలిపివేయాలి అని ఈసీ అయితే పర్ ఈసీ అయితే చెప్పడం జరిగింది మరి మళ్ళీ ఏ తేదీ నుంచి విడుదల చేస్తారన్నది నేను లాస్ట్కు చెప్తాను ఫ్రెండ్స్ ఇక తర్వాత చూసుకుంటే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు ఉంటారో వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గత ఫిబ్రవరి ఏడో తారీఖున అనకాపల్లి జిల్లాలో విడుదల చేయడం జరిగింది చాలామందికి డబ్బులు జమ అయ్యాయి కూడా ఇంకా జమ కాని వారు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వారందరికీ కూడా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకటి తొమ్మిది రెండు సు సున్నా రెండు నంబరుకు ఫోన్ చేసి కనుక్కోమని చెప్పాను చాలామంది కనుక్కున్న కనుక్కోవడం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకు నిన్నటి రోజు నుంచి విడద డబ్బులు కొంతమందికి నిన్నటి రోజున డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తం పథకం కింద ఎవరైతే అగ్రవర్ణ కులాల మహిళలకు వారికి పదిహేను వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది అది కూడా నిన్నటి రోజు నుంచి అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఇక డబ్బులు జ డబ్బులు జమ కావడానికి ఎలా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసీ పర్మిషన్ కోడింది రైతులు మహిళలు ఇబ్బంది పడకూడదు వారికి ఆల్రెడీ డబ్బులు విడుదల చేశాం కాబట్టి డబ్బులు ఖాతాలోకి జమ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని పర్మిషన్ అడగడంతో విజ్ఞప్తి చేయడంతో ఈసీ పర్మిషన్ ఇచ్చింది ఇక నిన్నటి రోజున రైతులకు మహిళలకు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇక నిన్నటి రోజు నుంచి డబ్బులు జమ కావడం చూసిన ప్రతిపక్షాలు అయితే ఈసీకి లేఖ రాయడం జరిగింది అదేంటంటే మీరు డబ్బులు వేయడానికి పర్మిషన్ ఇచ్చారు కానీ రైతులు మహిళలకు వాళ్లకు ఓటర్లను ఆకర్షించే ఓట్ల కోసం ఆకర్షించే విధంగా ఈ పథకాలను విడుదల చేశారు కాబట్టి ఈ పథకాలు విడుదల చేయడానికి విడుదల చేసే రద్దు చేయండి విడుదల చేయడానికి అవకాశం ఇవ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాయసాయి ప్రతిపక్షాలు ఈ నేపథ్యంలో ఈసీ అయితే మళ్ళీ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ మీరు పథకాలు విడుదల చేయడానికి ఛాన్స్ లేదు పథకాలను రద్దు చేస్తున్నాము నిలిపివేస్తున్నాము మీరు మహిళా ఓటర్లను రైతులను ఆకర్షించడానికి పథకాలు విడుదల చేస్తున్నారు కాబట్టి పథకాలు నిలిపివేస్తున్నాము అని విజ్ఞప్తి చేస్తూ పథకాలను అయితే నిలిపివేయడం జరిగింది ఇక మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అంటే ఈ నెల పదమూడో తారీఖున ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి ఫలితాలు వచ్చాక ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా ప్రాత ప్రభుత్వం వచ్చినా కాబట్టి ఆరు వందల నలభై కోట్లు బకాయిలు ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాల డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అని మళ్ళీ చెప్పడం జరిగింది ఈసీ ఒకవేళ పదమూడో తారీఖు ఎలక్షన్లు అయిపోయాక కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఈ రైతు భరోసా కా రైతు భరోసా పథకం ద్వారా అలాగే మహిళలకు సంబంధించి ఈ డబ్బులను అయితే విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది